పార్టీలు మారడం, ఎదుటివారి పదవులు లాక్కోవడం కడియం శ్రీహరి నైజమన్నారు వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్. కాంగ్రెస్ లో చేరిన కడియం ఎన్నికల తర్వాత కొండా సురేఖ మంత్రి పదవికి ఎసురు పెట్టడం ఖాయమని సంచలన ఆరోపణలు చేశారు ఆయన. దళితుల్ని తొక్కడంలో దిట్ట కడియం శ్రీహరి, ఎందుకంటే ఆయన ఒరిజినల్ దళితుడు కాదు. దళితుడు ఎదిగితే ఓర్చుకోలేని గుణం. రాజకీయంగా ఒక సాధారణ వ్యక్తి ఇన్ని సంవత్సరాల రాజకీయంలో మరి ఇన్ని ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు, ఎంతమంది దళితుల సీట్లు లాక్కున్నాడో స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. మళ్ళీ ఇక్కడ పసునూరు దగ్గర ఎంపీది లాక్కున్నాడు, అది వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ ఆశపడ్డ అనేక మంది దళిత బిడ్డలు వాళ్ళ సీట్లు లాక్కున్నాడు. రేపు ఎన్నికల తర్వాత ఇక్కడున్న మంత్రి కొండా సురేఖ గారి మంత్రి పదవి కూడా లాక్కుంటారు. ఆడ తెలుగుదేశంలో అట్లనే చేసి దళితులు లాగం చేసాడు. టీఆర్ఎస్లో కూడా మమ్మల్ని అందరినీ బయటికి పంపి బీఫామ్ తెచ్చుకొని అన్నీ చదువుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కి వెన్నుపోటు పొడిచి వచ్చాడు.